కళ్ళు మూసుకోండి, టూ అందరూ చేతులు జోడించండి, త్రీ అందరూ మోకాళ్ళు వేయండి. మనం ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తుతి స్తుతి స్తోత్రం దయగల ప్రభువా. యేసయ్యా నాన్న తండ్రి, నువ్వు ఇచ్చిన మంచి సమయమును బట్టి నీకే కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రం దయగల ప్రభువా. యేసయ్యా నాన్న తండ్రి, మేమందరం ఇక్కడ కూడి చేర్చి నాన్న తండ్రి మీ నామమును మహిమపరచుటకు ఘనపరచుటకు వచ్చి ఉంటు మీ దయగల ప్రభువా. యేసయ్యా ఇక్కడ ఉన్న నాన్న తండ్రి, జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి దయగల ప్రభువా. మీరే ముట్టి స్వస్థపరచండి దయగల ప్రభువా. యేసయ్యా నాన్న తండ్రి, దయగల ప్రభువా, ఫస్ట్ నుండి దయగల ప్రభువా, లాస్ట్ వరకు దయగల ప్రభువా, మీరే తోడుండండి యేసయ్యా నాన్న తండ్రి. ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా దయగల ప్రభువా, లాస్ట్ వరకు దయగల ప్రభువా, మీరే మాకు తోడుండి నడిపించండి దయగల ప్రభువా. యాక్షన్ సాంగ్స్ లో నాన్న తండ్రి, మేమందరం దయగల ప్రభువా, నిన్ను మేము నాన్న తండ్రి యాక్షన్ సాంగ్ చేసి నిన్ను గణపరుచుంటకు నాన్న తండ్రి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకే కృతజ్ఞతలు దయగల ప్రభువా. యేసయ్యా నాన్న తండ్రి, ఈ రోజు లెసన్ ఎవరైతే ఏ టీచర్ అయితే చెబుతున్నారో దయగల ప్రభువా, ఆ టీచర్ ని మీరే ముట్టి స్వస్థపరచండి. ఆ టీచర్ తోడు మీరే ఉండండి దయగల ప్రభువా. ఏ నెట్వర్క్ ఇష్యూ రాకుండా నాన్న తండ్రి వింటున్న మమ్మలను కూడా మీరే ఆశీర్వదించండి. ఏ నెట్వర్క్ ఇష్యూ రాకుండా దయగల ప్రభువా, నాన్న తండ్రి లెసన్ ని మంచిగా విని దయగల ప్రభువా, ఆ యొక్క మోరల్ ని నాన్న తండ్రి మా యొక్క జీవితాల్లో అప్లై చేసుకునేలాగా దయగల ప్రభువా, మా జీవితం నాన్న తండ్రి మీ చిత్తానుసారంగా నడుచుకునేలాగా నాన్న తండ్రి మీరే చేయమని మరొకసారి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను దయగల ప్రభువా. వారిని నాన్న తండ్రి నువ్వు నాన్న తండ్రి బ్లెస్సింగ్స్ ఇచ్చి నాన్న తండ్రి వాళ్ళందరినీ బ్లెస్ చేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Well done, Anna Rohini. Thank you so much. Okay. Joel and Jason, mommy unnara? Nera? Kalpana akka prarambha pradhan chestaru. Pillalu alane undandi. Praise Lord, pillalu. Mee position ki vacche. Parishuddha, parishuddha. Sarvonnathuda, mahonnathuda. Thank you. Kaligina maa tandri, niku vandanalu stotram nayana. ఈ దినము కూడా మమ్మల్ని ప్రేమించి ఉదయ కాలం నుండి ఈ సాయంత్రం వరకు అయినా మా చిన్న బిడ్డలైన వారిని వారి యొక్క కుటుంబ సభ్యులను భద్రపరిచి మరలా నాయన మరొక నూతన దినములో ఇటు విధముగా తండ్రి సండే స్కూల్లోనైనా చిన్న బిడ్డలతో కలిసి మేమందరము నాయన మీ నామమును స్తుతించటానికి ఎన్నో విషయాలు నేర్చుకోవటానికి నాయన మీరు అనుగ్రహించిన సమయం అంతటి వరకు వందనాలు ప్రభా. వాతావరణం మీ స్వాధీనం అందించుకునండి. ఈ యొక్క వాతావరణం బట్టి ఎలాంటి సిగ్నల్స్ కానీ నెట్వర్క్ ప్రాబ్లం కానీ మరి ఏది కూడా నాయన ఆటంకంగా ఉండుకోకుండా మీ కృపా సహాయతను అనుగ్రహించండి. సకాలంలో మా చిన్న బిడ్డలైన వారిని సిద్ధపరిచి తీసుకువచ్చిన నీ ప్రేమ అంతటి వరకు వందనాలు నాయన. ఎంతమంది సిద్ధపరుచున్నారో రావాలని అనుకుంటున్నారు వారందరికి కూడా మీరు తోడయండి, సకాలంలో మీరు తీసుకురండి తండ్రి. ముగింపు వరకు మీ నామ మహిమార్థమై జరిగించమని నీకు చెప్పబోచున్న వారిని బట్టి నీకు వందనాలు ప్రణతులు ప్రభా. సహాయం చేయండి వారి నోట మీ మాట నుంచి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. హోంవర్క్ చెక్కింగ్ అన్ని విషయంలో కూడా నాయన మీ సన్నిధిని తోడుగా ఉంచమని వందనాలు. నాయన మా అందరికంటే ముందు ఉండి నడిపిస్తున్న శాలేమయ్య గారిని బట్టి నీకు వందనాలు. మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు ఎక్కల చాటును భద్రపరచండి. 500 డేస్ వరకు సిద్ధపరచి ఉంటుండగా ప్రతి ఒక్కరు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించి పెట్టి మహిమను పొందుకునిమని ఈ దిన కార్యక్రమం అంతా కూడా దయగలుగుని మీ హస్తంలో పెట్టుకునిచ్చు మహోన్నతుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అక్క. థాంక్యూ సో మచ్ అక్క. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. అయితే నేనేం చేస్తానంటే ఒక పెన్ తీసుకుంటున్నాను, ఆ చెయ్యి కూడా తీసుకున్నాను, దీని మీద స్మైలీ వేస్తున్నాను. మీకు అర్థమైపోయి ఉంటది ఏ పాట అని. ఓకేనా, చేసేసేయండి. 1 మినిట్ టైంలో చేసేయాలి అందరు కూడా, నేను కూడా. ఫాస్ట్గా పిల్లలు, ఓకే.
నేను చేసేసాను కనిపిస్తుందా? ఎస్ సూపర్ చేద్దామా? మీకెందరూ ఫ్రెండ్స్ ఉన్నారని చక్కగా చేద్దాము. చిన్న చిన్న చేతులతో గుడి గుడి చేతులతో దేవుణ్ణి మహిమపెట్టాలి. ఓకే ఓకే ఆ సాన్వి సూపర్ చేసేద్దాం. నీరు పెట్టుచున్నావా? ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. ఒంటరిగా నీవు ఉన్నావా? కంట నీరు పెట్టుచున్నావా? ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. నిన్ను ఎంతో ప్రేమించే ది బెస్ట్ ఫ్రెండ్ ఎసే. ఎవరు పిల్లలు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మరి ఎవరు ఎందుకు స్మైల్ చేయరు ఇలా పెట్టి ఇలా పెడుతున్నారు ఎందుకు? ఏసయ్య కాదా? చాలా కాలం కోపం వచ్చింది అని పెడుతున్నారు. ఇచ్చండి స్మైల్, ఇచ్చండి మరి స్మైల్ చేయండి అందరు కూడా. ఓకే మళ్ళీ ఇంకోసారి చేద్దాము, చక్కగా స్మైల్ చేస్తూ చేద్దాం. ఓకేనా? నీరు పెట్టుచున్నావా? ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. ఒంటరిగా నీవు ఉన్నావా? కంట నీరు పెట్టుచున్నావా? ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. నిన్ను ఎంతో ప్రేమించే ది బెస్ట్ ఫ్రెండ్ ఎసే. వెరీ గుడ్ సూపర్ స్టేసీ, వండర్ఫుల్ వావ్ జాయ్ లిలీ, సూపర్ నానా సన్మీ, సూపర్ ఎక్సలెంట్ అక్షయ అభిషేక్, వెరీ గుడ్ వెరీ గుడ్, వెల్ డన్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ ఆల్ పిల్లలు, వెల్ డన్. ఈ రోజు సాన్వి అక్క బర్త్డే అక్క. సాన్వి హ్యాపీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సాన్వి. హ్యాపీ బర్త్డే సాన్వి. హ్యాపీ బర్త్డే సాన్వి. థాంక్యూ అక్క.
ప్రార్థనా పిల్లలు మన ఫ్రెండ్ కొరకు అందరికి కాస్త ప్రేయర్ చేద్దామా? సర్వ సృష్టికి కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామములకు వందనములు స్తుతులు స్తోత్రమయ్యా. సర్వ సృష్టి అంతటిని కూడా నీ నోటి మాటతో కలిగి చేసి మమ్మల్ని మీ చేతులతో నిర్మించి మీ జీవాన్ని ఉంచిన తండ్రి నీకు స్తోత్రములు. ఆ జీవమును తండ్రి మరి సన్వీలో ఉంచి ప్రభా, సన్వీని కూడా మీ చేతులతో నువ్వు తయారు చేశారు ప్రభా, అందుని బట్టి మీకు స్తోత్రము. తన తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు మీ కృపలో భద్రపరిచి అన్ని అవయవాలు ఇచ్చి తండ్రి ప్రభా క్షేమకరమైన బిడ్డను తన బిడ్డకును ఇచ్చావు తండ్రి, అందరిని బట్టి నీకు స్తోత్రము. సన్వీ ఎదుగుతుండగా నీ కాపుదలు భద్రపరిచారు ప్రభా, మాటలు చూపించారు, వినికిడినిచ్చారు, క్రియలు పనులన్నీ చేసుకోవడానికి మీరు కృప చూపించారు, అందుని బట్టి నీకు స్తోత్రం. బిడ్డ ఎదుగుతుండగా ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క రీతిగా తండ్రి బిడ్డను పెంచి పోషిస్తున్న తండ్రి నీకు స్తోత్రము. ఇచ్చిన బుద్ధిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి నీకు వందనములు. ఇచ్చిన కుటుంబం అంతటిని బట్టి కూడా నీకు వందనం. మరొక నూతన సంవత్సర దయా కిరీటాన్ని ఆ బిడ్డకి ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. గత సంవత్సరంలో అనేకమైన సార్లు బలహీనతలకు గురైనప్పుడు ప్రభా, నీ కృపలో బిడ్డను భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి తండ్రి నీ పోషించి సంరక్షించిన తండ్రి నీకు స్తోత్రం. ఆటల పాటలలో ఉన్నప్పుడు తండ్రి కలిగిన కీడులన్నింటి నుంచి కొట్టివేసి తండ్రి నీవు ఇచ్చిన గొప్ప క్షేమకరమైన పరిస్థితులను బట్టి నీకే వందనములు, స్తుతులు, స్తోత్రం. ఈ రాబోయే నూతన సంవత్సరంలో కూడా తండ్రి నీ కృపను కనికరమును ఆ బిడ్డకు తోడుగా ఉంచున్నాడు. సమయాలు నీ దయలను మనుషుల దయలను వర్ధిల్లినట్లుగా ఆ బిడ్డను వర్ధిల్లింప చేయమని అడుగుతున్నాం ప్రభా. తన నూతన సంవత్సర దయా కిరీటాన్ని ఆ బిడ్డకు ధరింప చేసిన విధానాన్ని బట్టి నీకు సంవత్సరంలో నీకు వందనములు చెల్లించుకోండి. సంవత్సరంలో జరుగుతుండగా నూతన కార్యములు జరిగించేవాడా నీకు వందనములు. తనకి ఇచ్చిన తల్లిని బట్టి, తండ్రిని బట్టి, చెల్లిని బట్టి నీకు వందనములు. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఇచ్చిన సంవత్సరమైన దయా కిరీటాన్ని బట్టి నీకు వేల కొలదిగా వందనాలు చెల్లించుకుంటూ మా కొరకు త్వరగా రానైన మా ప్రభును ప్రిరక్షకునైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. 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 God bless you. Happy, happy, happy birthday. Many more happy returns after day. God bless you, Nana Sanvi. Many more happy returns of the day. God bless you. Nana Sanvi, happy birthday. Okay, Akka. You know, Joy and Lily. Pata pata and ready go, Nana, Nana. Very good. Yes. Time is yours. ఏ శ్రావగ్రంథమందు యేసు మహాదేవుడు, ఏ శ్రావగ్రంథమందు యేసు మహాదేవుడు, లేఖనాల దూతగా యేసు మహాదేవుడు, లేఖనాల తాతగా యేసు మహాదేవుడు, విశ్వాస పాత్రునిగా యేసు మహాదేవుడు, విశ్వాస పాత్రునిగా యేసు మహాదేవుడు, భోజించు వానిగా ఉండే యేసుదేవుడు, బోధించు వాణిగా ఉండే యేసుదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, సరిగరి సస సరిరి సరి సాని సస సరిరి గరి గరి సస సరిరి గరి సస సస ప్రేసరడక. ఎక్సలెంట్, సూపర్ జాయ్ లిలీ, వండర్ఫుల్ నానా.
చక్కగా ఎవ్వరు పాడను అక్క అన్నప్పుడు నేను జాయిన్ లిల్లీని అడిగితే అక్క ఓకే పాడతాము అని చక్కగా తీసుకొని చాలా చక్కగా స్మూత్ గా పాడారు. వెరీ 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 గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు, ఎక్సలెంట్, వెరీ గుడ్. థాంక్ యు. నిమ్మక ఇప్పుడు లెసన్ తీసుకుంటారా? 15 మినిట్స్ కి ఇవ్వాలి అక్క. చూద్దాం 15 మినిట్స్ మెమరీ వస్తే చేద్దాం. ఓకే అక్క. ఆల్ రైట్ పిల్లలు, మీ మీ హోమ్ వర్క్స్ Very good, Nana. Homework, Anna. Excellent. Charma. And my God shall supply all your need according to his riches in glory by Christ Jesus. Philippians 4:19. Very good, Nana. Wow, chala bagundi. Kalpana ka unnara ka? చాలా బాగా చేసావు సెలీనా, సూపర్ అమ్మా, ఎక్సలెంట్. థాంక్యూ కల్పన అక్క. వెల్ డన్ నాన్న సెలీనా, గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. జాయిన్ లిల్లీ, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క, వెరీ గుడ్ అక్క. మెమరీస్ అండ్ ప్రేయర్ పాయింట్స్ అక్క. Very good, Joy. Akka, chilli memories and prayer points. Are you chilli pen? Okay. Change. Akka, memories cheptam akka. Okay, cheppanna. Kaga, devudu tana aishwaryam cheppuna, Christu Yesu nandu mahimato mee prati avasaramunu teerchu Philippians 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చోపున వెరీ గుడ్ నాన్న, సూపర్, చాలా బాగుంది లిల్లీ. అవి జాగ్రత్తగా పెట్టుకోండి, ఎక్కడ కూడా ఎగిరిపోకుండాను, ఇక్కడ కూడా పోకుండాను. ఒకసారి వెరీ గుడ్, అయితే ఏంజెల్ యాక్టివిటీ, బర్త్డే సందర్భంగా శాన్మి ఉంది కదా, రివ్యూ గేమ్ అయిపోయిందా? సన్వి రివ్యూ గేమ్. ఓకే అక్క, ఓకే థమ్స్ అప్ ఓకేనా? రైట్, ఓకే ఓకే. లెసన్ అక్షయ. అవును అక్క, yes అక్క. మోనాలిసా అండ్ టీమ్ సాంగ్. ఓకే అక్క, మోనాలిసా
ఉన్నారా వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నాం. చేయగలరా? అయితే మీ కెమెరా కూడా చక్కగా మీరు సెట్ చేసుకోవాలి సరేనా? మాకు రేపు మీరు వచ్చినప్పుడు మీ కెమెరా నిలబడినప్పుడు అక్క యాక్షన్ సాంగ్ చేస్తారు కదా మిన్నీ అక్క, అప్పుడు మీరు చక్కగా పొజిషన్ మీరు పెట్టుకుంటే అదే పొజిషన్ లో రేపు మీరు యాక్టివిటీ మనం ఫస్ట్ చేసినప్పుడు చేయగలరా? ఓకేనా మిన్నీ అక్క, నువ్వు అలా చెప్పు. అలాగే అక్క. ఎలాగైతే నిలబడాలో ఏంటి ఆ పొజిషన్ లో వాళ్ళు కెమెరా పెట్టుకుంటే సరిపోదు. అది చాలా సార్లు చూస్తున్నాము మీ పొజిషన్ కొంచెం పాటలు అప్పుడు సరిగా ఉండట్లేదు, అది కొంచెం సెట్ చేసుకోండి. ఓకేనమ్మా మొనాలిసా? ఓకే ఓకే. ఇంకెవరున్నారు? మిన్ని సరిపోయిందా? యాక్టివిటీ రివ్యూ గేమ్ లెసన్ యాక్షన్ సాంగ్ క్లాప్స్ క్లాప్స్ చెప్తున్నారు. ఇంకా కొత్త పిల్లలు ఎవరైనా వస్తారేమో చూద్దాం. అలాగే. ఓకే 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 అమ్మా. ఓకే మిన్ని అక్క. ఎందుకుందంటే పిల్లలు ఆగస్ట్ ఫస్ట్ కిస్ టైం ప్రోగ్రామ్ కోసం ఎవరైతే పార్టిసిపెంట్స్ ఏమేమి పార్టిసిపేట్ చేస్తున్నారు అనే విషయాన్ని అక్క ఇప్పుడు చెప్పారు. ఓకేనా? నెక్స్ట్ ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైనా రెడీగా ఉన్నామంటే అక్క ఎస్ రెడీ అక్క మేము ఏదైనా చేయగలం అక్క అని చెప్పి అందరు కూడా థమ్స్ అప్ చూపిస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? ఓకే వెరీ గుడ్. ప్రేయర్ చేసుకుంటారు. అర్థమైంది కదా? ఏం చేయాలి? నీకు అర్థమైందా? నాకు నేర్పించట్లేదు చేయడానికి. Riches and glory by Christ Jesus, Philippians 4:19. Well done, Riya. Very good. God bless you. Most of all, what do you want? Okay, na? Our bond line blessings are just Riya. Okay, na? Homework chudo chase. Homework kya the chase na wo? Homework kora choose. We mandram happy feel na utam. Apar devod kora. Oh, Riya kora chikka chase na homework kanya pi bond line blessings is tarde. ప్లసింగ్ కావాలా నీకు? కావాలక్క. కావాలంటే నువ్వు ప్రతిరోజు కూడా హోంవర్క్ చేయాలి, ప్రేయర్ చేయాలి, బైబిల్ చదవాలి, అలాగే మెమరీ వర్క్స్ కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు రియా. ప్రైజ్ లో అన్నా. వెరీ గుడ్. సూపర్. యాక్టివిటీ అక్క. రైటింగ్ ఎక్కువ ఉంది కనిపించట్లేదు. ఓకే ఓకే కనిపించింది. సూపర్ నాన్న, చాలా చక్కగా రాసుకున్నారు అక్క. కుండలక్క చాలా క్యూట్ గా ఉన్నాయి, బాగున్నాయి. ఎలీషాగా చెప్పగానే ఆ మిట్ల నూనె పోసుకోవచ్చు. మెల్లగా మెల్లగా. కుండలు నింపేశారా? అమ్ముతారా మన తర్వాత తీసుకెళ్ళి? వెల్ డన్ నానా, సూపర్ ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యు. చాలా చక్కగా. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1000. ఈ క్లాప్ తీసుకోలేదు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున వీసినందు మీ అవసరం మీ ప్రతి అవసరము తీర్చును. 4:19. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. వెల్ డన్. గాడ్ బ్లెస్ యు అక్షయ, అభిషేక్. థాంక్యూ ఫర్ క్లాస్ అక్క.
Well done, Nana. Okay. Chala, Jason. Praise Lord, Akka. Praise Lord. Tamudu edamma. Jason edi? Jason edi, Jason tamudu? Kodutunnaru, Akka. Kodutunnadu. Okay. Change. Wow, super undi. Chala baagundi. Vast cheptam, Akka. Cheptana, Nana. The priest Jesus was 419. Enne nu cheppu. Listen. Ni akka cheppanna akka. Cheppamma cheppade. Okay akka. Okay. Vallu unnaru kada kodukulu manavallu. Anna ప్రేయర్ పాయింట్ రాసేవా? ఓకే అమ్మ, గాడ్ బ్లెస్ యు. బ్లెస్ యు మొనాలి సార్. అట్లా బ్లెస్ యు మొనాలి సార్. వెరీ గుడ్, సూపర్, బాగా చేశారు. వెరీ గుడ్ నాన్న. నాన్న కొంచెం కెమెరా దగ్గర పెట్టండి, ఓకేనా? మాకు అది క్లారిటీగా కనబడట్లేదు. నెక్స్ట్ టైం నుంచి హోంవర్క్ కొంచెం కెమెరా దగ్గర పెట్టండి, మాకు క్లియర్గా కనబడట్లేదు, ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ టైం నుంచి ఫాలో అవ్వండి. ఆల్ రైట్, చెప్తామన్నా. చెప్పేయండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ 4:19. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. నోట్స్ చెప్తున్నావా? అవునన్నా. చెప్పునా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. ఫిలిప్పీ 4:19. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ అన్నా. వెరీ గుడ్ అన్నా. ఒకవేళ మెమరీ వర్స్ నేర్చుకోలేదంటే చూసుకుని చెప్పొచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా? ఆల్ రైట్. అక్షయ్, అభిషేక్, ఆశీష్, అభిజ్ఞ. ప్రైజ్ లార్డ్ అన్నా. మెమరీ వర్స్ అన్నా. వెరీ గుడ్ అన్నా, గాడ్ బ్లెస్ యు. అకార్డింగ్ టు దిస్ రిచెస్ in glory by Christ Jesus. 19. Very good Nana, God bless you. Okay. Sonika Jayant. Best Lord Nana. Camera chala blur ga unnana. Okay, chappandi, chuinchandi. సూపర్. విడో తన పాట్స్ ని ఇలా నింపుకున్నట్టుగా. వావ్, వెరీ గుడ్ నానా.
ఎక్సలెంట్ సోనికా, ఎక్సలెంట్, సూపర్, చాలా మంచి ఐడియా, చాలా బాగుంది. దేవుని మహిమపరుస్తున్నా మీకు, మంచి తలాంపులు దేవుడు అనుగ్రహించాడు. వెల్ డన్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఎస్ నాన్న. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తు మహిమనందు మన మీ అవసరం, మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. Thank you. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. చక్కగా చేశారు యాక్టివిటీ. గాడ్ బ్లెస్ యూ. సూపర్ ఐడియా. Very good, Nana. గాడ్ బ్లెస్ యూ. ఎంజాయ్. జోయల్, నువ్వు రీనేమ్ చేసుకోవాలి. ఓకేనా? హోమ్వర్క్ చూపించిన తర్వాత నీ నేమ్ చేసుకో. సూపర్ జోయల్. నువ్వే చేసావా? వాల్సిన బట్లేదు అక్క. నువ్వే చేసావా నాన్న? బాగుంది. నువ్వే చేసావా జోయల్? ఎస్. ఓకే. పరందు నాన్న. బాగుంది. జోయల్, జోయల్, అంతేనా? మెమరబుల్ చెప్తావా? స్టక్ అయ్యారా మీకు? ఇంకొకరిని చూసి నిమ్మక లెసన్కి వెళ్దాము. జాయస్ ఏం చూసిన ప్రైజ్ లార్డ్ అక్క. యాక్టివిటీ చేయలేదు అక్క. జాయ్స్ అండ్ జోస్న, మీకు క్లాప్స్ కొట్టడం వచ్చిందా? మిన్నీ అక్క కొట్టడం చూడండి, క్లాప్స్ ఇస్తుంది. క్లాప్స్ ఇవ్వగలరా మీరు? మిన్నీ అక్క క్లాప్స్ ఇస్తుందా? అట్లా మీరు క్లాప్స్ ఇవ్వగలరా? ఓకే ఓకే. ఆగస్ట్ 1st న కిడ్స్ టైం జరుగుతూ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్ లో మీరు క్లాప్స్ ఇవ్వాలి. ఓకేనా? అప్రిషియేట్ చేస్తాను. అది క్రైస్ట్ జీసస్. ఓకేనా? క్రిస్ కాదు. ఆల్రైట్. ఓకేనా అక్క? వాయిస్ చిన్నగా అనిపిస్తుంది అక్క. ఇప్పుడు వినబడుతుందా? వినబడట్లేదు అక్క. అన్న నాన్న, అది క్రైస్ట్ జీసస్ వినిపిస్తుందా? అక్క మా వాయిస్ క్లియర్ గానే ఉందా అక్క? బానే ఉందా? బానే ఉంది మిన్ని. ఓకే అక్క. ఓకే అక్క, నిమ్మక టైం తీసుకుంటారా అక్క? ఎస్ అక్క. పిల్లలు, నిమ్మక లెసన్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుదాము. ఓకే. ఎంతమంది ఉన్నారా అక్క? ఇంకా చాలా మంది అక్క. మరి ఎక్కువ మంది లేరు అక్క, కొంతమంది ఉన్నారు. 1, 2, 3 కదా అక్క? 5 వీడియోస్ ఉన్నాయి అక్క. అండ్ 5 తొందరగా వచ్చేస్తుంది. ఓకే రైట్. క్రిస్మా ఇప్పుడు నాకు స్కూల్ అదే క్లాసెస్ అవుతున్నాయి అక్క, అందుకే ఇప్పుడే ఆ హోంవర్క్ చేశాను. మెమరీ వైస్ ట్రాన్స్ఫర్. ఓకే నా, ఇట్స్ ఓకే నా, నో ప్రాబ్లం. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ షైని. ఆశ ఏది? ఆశ రాక్
వెరీ గుడ్ నాన్న. కొంచెం క్రాస్ గా పెట్టవా, లైట్ ఎక్కువ పడుతుంది. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. మెమరీ వర్స్ అక్క. వెరీ గుడ్ నాన్న. చెప్తావా మెమరీ వర్స్? చెప్తావా? కాగా దేవుడు తన తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు యేసునందు మహిమతో మా ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయన్స్ 4:19. సూపర్, ఎక్సలెంట్ నాన్న షైనీ. గాడ్ బ్లెస్ యు, వెల్ డన్. థ్యాంక్ యూ. అలాగే చెప్తుంది. అండ్ మై గాడ్ షెల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ in glory by Christ Jesus. Philippians 4:19. Praise God, Akka. Praise Lord, Sanvi. Well done. God bless you. Thank you, Akka. Praise Lord, Akka. Very good, Nana. Rohini, you can see it, Nana? Yes, yes, right. Praise Lord, Akka. Praise Lord, Rohini. Hello, Nana. Banana, Nana. Okay. Running notes, Akka. Very good, Nana. Super. Running notes, super. వెరీ గుడ్. మెమరీ వర్స్ చెప్తాను అక్క. చెప్పాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. ప్రైజ్ లార్డ్ అక్క. వెరీ గుడ్ నాన్న రోహిణి. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించాల్సిన వాళ్ళు? వీడియో చాలా మంది ఆఫ్ చేసుకున్నారు. మీరు వస్తే నేను చూపిస్తాను. ఓకే, వావ్, సూపర్, వెరీ గుడ్ నాన్న. చాలా బాగుంది. ఫర్ గాడ్ షెల్ ఫర్ గాడ్ ఫర్ గాడ్ షెల్ సప్లై బై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ బై గాడ్స్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్. Philippians 4:19. Praise Lord, Akka. Very good, Oren. Chekkani expressions. So, chekkaga pronounce chestu. Chekkaga cheppavu memory verse ni. Excellent. God bless you. Very good, Nana. Well done. Alankrita. Akka, 2 minutes time is sir, Akka. Okay. All right, Nana, after lesson. Okay, next. After lesson. Last okay. Stacy unda, Akka. Stacy, praise Lord. Praise the Lord. Stacy, louder. Dappata arakkanda. Okay, how much you do? Amen, Nana. Stacy, how much is that? హోంవర్క్ చేసావా? డల్గా ఉన్నావేంటి? చూపిస్తున్నావా? ఏది నీ హోంవర్క్? మాట లేదక్క. ఓకే, మళ్ళీ నెక్స్ట్ అలంకృతతో పాటు స్టేసీ కూడా అంతేనా? అంతేనా? ఓకే ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. అందరు చాలా 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 బాగా చేశారు.
మరి మీకు ఇచ్చిన హోంవర్క్ మీరు చక్కగా కంప్లీట్ చేసుకొస్తున్నారు పిల్లలు. దేవుడు మిమ్మల్ని బాగా దీవించిందాక. ఎందుకంటే ప్రతిరోజు మనం వాక్యం చదవాలి కదా, ఖచ్చితంగా చదవాలి. ఆ చదివేది ఏదో ఏదో చదువుతున్నాను నేను ఏదో చేస్తున్నాను అనుకుండా సండే స్కూల్లో మీకు ఏదైతే వాక్యం ఇస్తున్నారో అది చక్కగా చదివి 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 రాసుకొని మీరు ఇక్కడ చెప్తే చూడకుండా చెప్తే ఎవరైతే చూడకుండా చెప్తారో వారికి బహుగా దేవుడు దీవించిందాక. ఆమెన్. ఇప్పటికి ఎన్నో రోజులు అయిపోయింది 500 డేస్ లో ఇక్కడ మనం వచ్చేస్తున్నాం కదా, కాబట్టి మీరు చాలా వాక్యాలు మీరు నేర్చుకున్నారు. కొంతమంది చెప్తున్నారు ఛాలెంజ్ చేస్తాను, నేను ఇన్ని చెప్తాను నేను ఇన్ని చెప్తాను అని. ఓకే చెప్తాను పిల్లలు. మనం ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం లెసన్కి వెళ్లే ముందు. సర్వోన్నతుల సకల ఆశీర్వాదాలకు కారణభూతుల మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు. ఇంతవరకు నీ కృపలో భద్రపరిచారు బిడ్డలు, నేర్చుకున్న వాక్యాన్ని చక్కగా రాసుకొని చూపించడానికి చెప్పడానికి ఎంతగానో కృప చూపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. నూతన సంవత్సరం జరుపుకుంటున్న శాన్మిని బట్టి నీకు వందనములు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, రావాల్సిన వారు త్వరగా రావడానికి మీరు సహాయం చేయండి. దినము వాక్యం చెప్పుకొని వచ్చినగా నీ శిలువ చాటునను మరుగుపరచండి. మీ నోటికి బోరుగా ఉంచిన సొంత మాటలు కొట్టివేసి తండి, మీరే మాట్లాడి మమ్మల్ని అందరినీ సరిచేయమని అడుగుతున్నాం. సమస్త ఘనత మహిమని ఇక ఆరోపిస్తే ఎటువంటి నెట్ ప్రాబ్లం లేకుండా చక్కగా వాక్యం నేర్చుకోగలిగే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైస్తున్నాడు పిల్లలు. మన అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఈ రోజు ఒక్కసారి మనం బైబిల్ ఓపెన్ చేద్దాం. మనం ఏమి నేర్చుకుంటున్నాం పిల్లలు గుర్తుందా మీకు? 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రల గురించి మనం నేర్చుకోబోతున్నాం. 7 ముద్రలు అయిపోయినాయి కదా, ఇప్పుడు 7 పాత్రల గురించి మనం నేర్చుకుంటాం. నేర్చుకునే ముందు వాక్యాన్ని మనం చదువుకుందాం ఒకసారి. లాస్ట్ టైం నేను కంఠ వాక్యం మీకు ఇచ్చాను, చాలా పెద్దదైపోయింది, కష్టమైపోయింది చెప్పడానికి అని అనుకున్నారు. కొంతమంది చెప్పలేకపోయారు, కొంతమంది చెప్పారు. అయినప్పటికీ కూడా అదే మళ్ళా నేను ఇప్పుడు కూడా కంఠ వాక్యాన్ని మీకు ఇవ్వబోతున్నాను. ఎందుకంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత చెప్పవలసింది అదే, కాబట్టి ఇక్కడే మనం నేర్చుకున్నాం సరేనా. ప్రకటన గ్రంథము 7:12 ఆఖరి లైన్లో మనం ఒకసారి చూసి చదువుదాం. ఎంతమంది అయితే చూడకుండా నేర్చుకుంటారో నేను చూస్తాను. చూసి చదువుదాం పిల్లలు. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుతూ దేవునికి నమస్కారము చేసేది. పిల్లలు మరి మన దేవుడు గొప్ప దేవుడే కాదా పిల్లలు కదా, ఆయన చాలా చాలా గొప్ప దేవుడు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం చేయవలసిన స్తుతులు కదా, ఖచ్చితంగా ఆయన సింహాసనం ఎదుట మనం ఉండి ఆయన స్తుతించవలసిన వారమై మనం ఉన్నాము. కాబట్టి ఇప్పుడే మనం ఆ స్థుతులన్నీ కూడా మనం నేర్చుకోవాలి పిల్లలు. నేర్చుకుందామా వద్దా? అక్క వచ్చిందక్క? వచ్చిందక్క. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అక్క. మనం ఇప్పుడు మనం ట్రంపెట్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. కాబట్టి యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్తూ దేవునికి నమస్కారము చేసేది అని మనం నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క వాక్య భాగంలో ఏమున్నదో ఏంటో మనం త్వరగా చెప్పుకోవడానికి మనం వెళ్ళిపోదాం పిల్లలు. ట్రంపెట్స్ ఇన్ ట్రిబ్యులేషన్. ఓకే, ఇక్కడ యోహానికి కలిగిన దర్శనం మనం నేర్చుకున్నాం కదా. యోహాను గారికి, యోహాను గారు ఎవరన్నా నేర్చుకున్నాం పిల్లలు? దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క శిష్యులు 12 మంది శిష్యుల్లో ఒకడు, బహుగా ప్రేమించిన వాడు. యేసయ్య చనిపోయేటప్పుడు సిలువలో తన తల్లిని ఈయనకే అప్పగించిన వాడు కదా పిల్లలు. అంతో ప్రేమిస్తున్నారు ఈయన కూడా. ఈయనని అందరూ చాలా చంపాలని, ఎందుకని దేవుని గురించి ప్రకటన చేస్తారని చంపాలని అనుకున్నారు, కానీ చంపలేకపోయారు. దేవుని చేతిలో ఈయన ఉన్నారు కాబట్టి. ఒక దినాన ఈయన పద్మాస ద్వీపంలో పెట్టేసినప్పుడు అక్కడ దేవుడు దర్శన రూపంలో ఈయనతో మాట్లాడాడు. మాట్లాడినవన్నీ కూడా నువ్వు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసస్, స్ముర్న, పెర్గమ, తుతెర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదోకి అని 7 సంఘాలకు చెప్పుమని మరి చెప్పుట వింటిని అని చెప్తున్నా. ఏంటంటే ఆ సంఘాలన్నిటి కూడా ఇప్పుడు నేను తెలియపరుచిన విషయాలన్నీ కూడా నువ్వు చెప్పు అని చెప్పేసి అంటున్నారు పిల్లలు. అంటే యోహాను గారికి ఎన్నో 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 గొప్ప సంగతులను, జరగబోయే సంగతులను ఆయన చెప్పాడు. జరిగేసిన సంగతులు మనం చెప్పుకోవడం ఎంతేమీ లేదు కదా పిల్లలు, జరగబోయే సంగతులను. మరి దేవుడు నువ్వు పుట్టక ముందే నీవెవరువో ఆయనకి తెలుసు పిల్లలు. కాబట్టి నీ గురించి ఆయన యొక్క జీవ గ్రంథంలో రాసించేస్తాడు పిల్లలు. మరి కాబట్టి మన పేరు అందులో నుంచి తుడిచిపెట్టుకోకూడదు కదా. మనం మన చెడ్డ మార్గంలో ఉన్నా ఉంటే మన పేరు తీసేస్తాం, కాబట్టి మనం మంచి మార్గంలోనే ఏసే కిస్టులుగా మనం వెళ్ళినప్పుడు మనం జీవ గ్రంథంలో మన పేరును బట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇక్కడ మరి అన్ని తెలిసిన దేవుడు కదా, మరి జరగబోయే సంగతులు అన్ని కూడా యోహాను గారికి దర్శనంలో తెలియపరుస్తూ ఉన్నాడు పిల్లలు. ఏం తెలియపరిచాడు అని అంటే
సీల్స్ మన ముద్రల గురించి మనం అనుకుని నేర్చుకున్న విషయాలు అన్ని మీకు తెలుసు అనే గుర్తున్నాయని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు నేను చెప్పట్లా టైం లేదు కాబట్టి. తర్వాత ఇప్పుడు మనం ట్రంప్ట్స్ ఏడు బోర్ల గురించి మనం నేర్చుకుంటున్నాము. తర్వాత బౌల్స్ పాత్రల గురించి కూడా మనం ఏడు పాత్రల గురించి కూడా మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఏడు బోర్ల గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. మరి ఇక్కడ మూడు రకాల శ్రమలు ఉన్నాయి పిల్లలు. మొదటి బోర విన్నప్పుడు ఇక్కడ ఏడవ ముద్ర విన్న పరలోకం ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దం ఉండిపోయిందని మనం నేర్చున్నాం కదా. అంతటి నేను దేవుని ఎదురు నిలిచినప్పుడు ఏడుగురు దూతలను చూసి ఆ ఏడుగురు దూతల దగ్గర ఏమున్నాయంట ఏడు బోరలు ఉన్నాయి పిల్లలు. ఆ ఏడు బూరలు ఓకే ఈ ఏడు బూరలు మనం ఇప్పుడు చూస్తున్నాం పిల్లలు. ఒక్కొక్క బూర ఏంటి అనేది మనం చూడబోతున్నాం. సారీ ద జడ్జ్మెంట్ ఆఫ్ ఏంటి ద జడ్జ్మెంట్ ట్రంపెట్ ఏంటి ఆ ట్రంపెట్ ఏంటో మనం చూద్దాం. మొదటి బూర ఊదినప్పుడు ఏమైంది అని అంటే రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడును. అందువల్ల భూమిలో మూడవ భాగము కాలిపోయాను, చెట్లలో మూడవ భాగము కాలిపోయాను, పచ్చగడ్డంతో కాలిపోయాను. పిల్లలు రక్తముతో మిళితమైన వడగండ్లు ఎట్లా ఉంటే పిల్లలు ఐస్ గడ్డలుగా ఫ్రిడ్జ్ లో మా ఐస్ క్యూబ్స్ చూస్తూ ఉంటాం కదా, చక్కగా తీసుకొని జ్యూస్ లో వేసుకొని తాగుతూ ఉంటాం మనం కదా. అయితే వడగండ్ల వర్షం మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే చూడలేదు కానీ చాలా మంది చూసారు వడగండ్ల వర్షాన్ని కదా. అయితే అది చిన్న చిన్న వడగండ్లే. ఇది వడగండ్ల వర్షం ఎట్లా ఉన్నాయంట, ఇవి అగ్నితో ఉన్నాయి పిల్లలు. అలాంటి అగ్ని వడగండ్ల కింద అట్లా అట్లా ఒకసారి అగ్ని గంధకాలు భూమి మీద కురిసింది. ఎప్పుడు కురిసింది మీకు ఏమైనా ఐడియా ఉందా పిల్లలు? మనం చెప్తున్నాం కదా, సుధమ కుమారక. వెరీ గుడ్, ఎవరు చెప్తున్నా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 50, 80, 1 lakh. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సదమ గమర టైంలో కూడా మరి దేవుడు నాశనం చేయడానికి అగ్ని గంధకాలని కురిపించారు కదా. ఇక్కడ మరి రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూపైన పడవేయబడిను. మరి ఇలాంటి పడితే ఇంక భూమి మీద ఏమైనా ఉంటారా పిల్లలు? ఎవరైనా బ్రతుకుతారు అసలు? అయితే అందులో మూడవ భాగం కాలిపోయింది, చెట్టలో మూడవ భాగం కాలిపోయింది, పచ్చగడ్డ అంతా కాలిపోయింది. ఇంకా అవన్నీ కాలిపోతే ఇంకేముంటారు పిల్లలు? మనకు తినడానికి ఏమైనా దొరుకుతుందో అసలు? ఏమీ దొరకదు కదా. అలాంటి వడగండ్ల వర్షం, అగ్నితో కూడిన వడగండ్ల వర్షము మొదటి బూర ఊదినప్పుడు అక్కడ కురిసింది. ఇక్కడ మూడవ భాగము అని నేర్చుకున్నాం కదా. ఈ మూడవ భాగంలో ఏం పాడైపోయింది? భూమి మీద ఉన్నది అంతా కూడా మనం పాడైపోయిందని నేర్చుకున్నాము. మూడవ భాగం పాడైపోయింది. ఇంకా ఏం చెట్టు పాడైపోయింది, ఆ అగ్నికి కాలిపోయింది పిల్లలు. ఇంకా ఏం కాలిపోయింది? గడ్డి కూడా కాలిపోయింది. అవంతా కాలిపోవడం వల్ల ఇంకా అక్కడ ఏమైనా ఉన్నదా, తినడానికి ఏమైనా మిగులుతుందా? అక్కడ ఏమీ లేదు పిల్లలు. ఈ భూమి మీద మూడవ భాగం అంతా కూడా నాశనము అయిపోయింది. రక్తంతో మిళితమైన వడగండ్ల అగ్ని పుట్టి భూమి మీద పడవేయబడి భూమిలో మూడో భావం కాలిపోయింది. పచ్చగడ్డ అంతా కాలిపోయింది. భూమిలో మూడో భావం చెట్లు అన్ని కూడా కాలిపోయింది పిల్లలు. అయితే ఇప్పుడు ఇంకొకటి తర్వాత ఏమైంది, రెండవ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగింది అని అంటే ఇక్కడ కూడా అగ్ని, మళ్ళీ అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడిను. అందువలన సముద్రంలో మూడవ భాగం రక్తమాయను, సముద్రంలోని ప్రాణము గల జీవ జంతువులలో మూడవ భాగము చచ్చని ఓడల్లో మూడవ భాగం నాశనమైన పిల్లలు. అగ్ని చేత మండుతున్న ఒక పెద్ద కొండ వంటిది ఒక సముద్రంలో, చిన్న చిన్న సముద్రంలో రాళ్ళు వేస్తే ఏమైనా ఉంటుందా? ఏమి ఉండదు కదా, చల్లమే ఉండదు వాటికి కదా. అందుకని ఎంత పెద్ద కొండ అంటే ఇంకా మనం చెప్పలేనంత పెద్ద కొండ అగ్నితో నింపబడింది. ఆ కొండ అక్కడ పడుతుంది. ఇందాక అగ్ని వడగండ్లు పడిపోయా, భూమి అంతా నాశనం చేసేసారు, చెట్లన్నీ నాశనం చేసేది, గడ్డంతా నాశనం, తినడానికి ఏమి లేదు, పాడైపోయింది. ఇప్పుడు అగ్ని చేత పడుతున్న పెద్ద కొండ వంటిది ఒకటి, అసలు కొండ అంటేనే పెద్దగుంటుంది, అందులో ఇంకా పెద్దది అని రాశారు. పెద్ద అని రాశారంటే మనం చెప్పలేనంత పెద్దది అనమాట. సముద్రంలో పడవేయబడినప్పుడు ఏమైంది, మూడో భాగం అంతా రక్తం అయిపోయిందంట. ఇంకా వాళ్ళు తాగడానికి ఏమైనా ఉంటాయా? అక్కడ ఉన్న జంతువులు అన్ని చచ్చిపోయిన పిల్లలు. ఓడల్లో ఉన్న మూడో భాగం కూడా నాశనం అయిపోయింది. అంటే ఇంకెంతమంది అందులో ఉన్నారు, వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు కదా. అంత భయంకరంగా జరిగింది అనమాట. అయితే ఏమైందో ఇక్కడ చూద్దాం. ఏమేమి నాశనం అయిపోయి మరొకసారి ఇందాకేమనుకుని, భూమి చెట్లు గడ్డి మొదటి బోర ఊదినప్పుడు, రెండవ బోర ఊదినప్పుడు సముద్రం అంతా కూడా రక్తం అయిపోయింది, మూడవ భాగం పిల్లలు చేపలు చచ్చిపోయి మూడో భాగంలో, ఓడలు మునిగిపోయినాయి మూడో భాగంలో. అయితే ఇప్పుడు చూద్దాం ఇంకా ఏమైందో చూద్దాం పిల్లలు.
మరి రెండవ దూత బోరబోదినప్పుడు జరిగింది ఏంటంటే మూడవ దూత బోరబోదినప్పుడు ఏమైందంటే దివికి వెళ్ళే మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీద నీటి బొగ్గల మీదను పడిన ఆ నక్షత్రములకు మాచిపత్రి అనే పేరు. అందువల్ల నీళ్ళలో మూడవ భాగం మాచిపత్రి రాయని నీళ్లు చేరైపోయింది. వాటి వల్ల మనుషులు అనేకులు ఇక్కడ కూడా దివిటి వల్ల మండుచిన ఒక పెద్ద నక్షత్రం. ఇందాక కూడా మన అగ్ని వంటి వడగండ్లు పడ్డాయి, అగ్ని వంటి పెద్ద రాయి పడిపోయింది. ఇప్పుడు దివిటి వల్ల అంటే అది కూడా అగ్నిలాగా మండుచున్న ఒక పెద్ద నక్షత్రము రాలిపోయిందంట. ఆ నక్షత్రము దాని పేరు ఏంటంటే మాచిపత్రి అని పేరు. అది చేదు మాచిపత్రి అంటే మీరు ఎప్పుడైనా మాచిపత్రి అని చిన్న ప్లాంట్ ఉంటుంది దాని టచ్ చేయగానే ఇట్లా ముడిచిపోయినట్టు ఉంటాయి కదా, ఆ మాచిపత్రి అనేది అంటే చేదట. అది అక్కడ పడిపోవడం మొత్తం అంతా చేదైపోయింది. ఎవరైతే దాన్ని తాగడానికి కానీ దాని దగ్గరికి వెళ్తారు వాళ్ళందరూ మనుషులు చచ్చిపోతారు. ఇలాగా మరి ఒక్కొక్క బూర ఊదుతుంటే ఒక్కొక్క నాశనం అక్కడ జరిగిపోతుంది. అంత భయంకరం ఎవరికి ఎవరి విషయంలో జరుగుతుంది ఈ నాశనము. ఇదంతా కూడా ఇదంతా అని పిల్లలు ఎవరైతే దేవుని నమ్ముకోకుండా ఉన్నారో, రాకడలో ఎత్తపడకుండా మిగిలిపోయిన వారు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది జరుగుతుంది పిల్లలు. ఏమేమి జరిగింది మరొకసారి చూద్దాం. నదులు ఎండిపోయి మరి నీటి ముగ్గలు మరి అనేకులు చచ్చిపోయి మరి మూడు రకాలుగా మనం మూడు బోర్లు ఊదినప్పుడు ఏమేమి జరిగింది అనేది చక్క ఇక్కడ మనం చూసుకున్నాం కదా. మరి తర్వాత ఏమైందో చూద్దాం పిల్లలు. నాలుగవది మరి నాలుగవ దూత బోర్ ఊదినప్పుడు ఏమైంది. సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లు, పగటిలో మూడవ భాగము సూర్యుడు ప్రకాశింపకుండినట్లు, రాత్రిలో మూడవ భాగము చంద్ర నక్షత్రం ప్రకాశింపకుండినట్లు, వాటిలో మూడవ భాగము కొట్టబడినం. ఇక్కడ కూడా చూడండి పిల్లలు, ఇవి కూడా చాలా చాలా లైటింగ్ ఇచ్చేవి కదా, ఇవి కూడా అగ్ని వంటివే కదా, అవి కూడా ప్రకాశించ చీకటిగా కమ్మేసినట్టు. అంతా కూడా అగ్నికి అగ్ని 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 సంబంధించినాయి కదా. మొదటిది ఏమనుకున్నాం పిల్లలు గుర్తున్నాయా మీకు? మొదటిది ఏంటి చెప్తారా ఎవరైనా? వడగండ్ల అగ్ని వంటి వడగండ్ల. రెండవది అగ్ని వంటి రాయి, కొండ వంటి రాయి, పెద్ద నక్షత్రం కదా పిల్లలు. అగ్ని వంటి దివితి వల్లే ఉన్న ఒక పెద్ద నక్షత్రము. నాలుగు సూర్య చంద్ర నక్షత్రం. నాలుగు చాలా ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు. నాలుగో రోజున ఏం చేసిన దేవుడు సూర్యచంద్ర నక్షత్రం చేశారు. ఈ నాలుగవది ఏంటి సూర్యచంద్ర నక్షత్రం చీకటి కమ్మేసింది పిల్లలు. ఇంకా అక్కడ ఏమీ కనపడకపోతే ఎలా ఉంటారు? ఒకసారి చీకటి కమ్మింది ఎక్కడ? చీకటి కమ్మింది లేకపోయి పది మమ్మీ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ. అక్కడ ఏమైంది గోషేణిలో అంతా వెలుగు ఉంది, ఈజిప్ట్ లో ఏమైంది అంతా చీకటి ఉంది కదా. దేవుని నమ్ముకున్న వారికి వెలుగు ఉంది, నమ్ముకోలేని వారికి చీకటి ఉంది. ఇక్కడ కూడా తండ్రి ఎవరైతే దేవునిలో లేరు వాళ్ళందరూ కూడా చీకటి పిల్లలు. ఇంకా సూర్యుడు లేడు చంద్రుడు లేడు అంతా చీకటి చీకటి చీకటిలో వాళ్ళు ఉన్నారు పిల్లలు, ప్రకాశింపకుండా ఉన్నారు పిల్లలు. మరి ఇప్పుడు ఐదవ బోర ఊదినప్పుడు అక్కడ ఏం జరిగిందో చూద్దాం పిల్లలు. ఆకాశం నుండి భూమి మీదకి రాలిన ఒక గొప్ప నక్షత్రము, దానికి తాళపు చెవి అతనికి ఇవ్వబడింది. అగాధము తర్వాత పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అక్కడ నుంచి లేచింది. ఇది ఎక్కడ నుంచి? పొగ చేత సూర్యుని వాయుమండలంలో చీకటి కమ్మింది. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. ఇది మనకు కావాలి పిల్లలు. సూర్యుని దగ్గర వాయుమండలం నుంచి ఒక పెద్ద పొగ వచ్చేస్తుంది. ఇందాక ఏమనుకున్నావు అక్కడ సూర్యుడు చంద్రుడు కూడా చీకటి అయిపోయారు కదా, అదంతా కూడా మండిపోతుంది. అక్కడ నుంచి పొగ వచ్చేస్తుంది. ఆ పొగల నుంచి ఏమొచ్చింది అంటే మిడతలు భూమి మీదకి వచ్చింది పిల్లలు. మిడతలు అంటే మనం చూసి చిన్న చిన్న మిడతలు అనుకుంటున్నారా? కాదు పిల్లలు, ఆ మిడతలు తేళ్లకున్న తేళ్లు. మీరు ఎప్పుడైనా చూసారా పిల్లలు చాలా ఇంత తేళ్ళు ఉంటాయి, మొండ కప్పలు ఏదో అంటారు, పెద్ద తేళ్లు ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. కుట్టిన అంటే బాధ 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 పిల్లలు, తట్టుకోలేనంత బాధ. అది ఎవరిని కుడతాయంట? దేవుని ముద్ర లేని మనుషులకే హాని చేస్తాయంట పిల్లలు. దేవుని ముద్ర లేని మనుషులకి, మరి నీ మీద దేవుని ముద్ర ఉన్నదా అని ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని ముద్ర నీ మీద ఉన్నది అని అంటే మరి నువ్వు ఎలా ఉంటుంది అది? నీవు దేవుని రక్తంలో కడగబడినప్పుడు నీకు ఆ ముద్ర ఉంటుంది. దేవుడు నా సొంత రక్షకుడు, నా కొరకు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు, నా కొరకు ఆయన గాయం నందారు, నా కొరకు రక్తం కాచారు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, తిరిగి రాబోతున్నారు అని ఎవరైతే నమ్ముతున్నారో తన నోటితో ఒప్పుకుంటారో వారికే దేవుని యొక్క ముద్ర ఇక్కడ వేయబడుతుంది పిల్లలు. ఈ ముద్ర ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఎవరు కూడా ఏమి చేయలేరు, ఏ అపవాది ఎవరిని ఏమి చేయలేదు. ఎవరికైతే దేవుని ముద్ర లేదు వాళ్ళకి హాని ఉంటుంది పిల్లలు. ఇంతవరకు మనం చెప్పుకున్నాన్ని కూడా ఎవరికి? ఈ ముద్ర లేని వారికి, దేవునిని అంగీకరించని వారికే ఈ హాని జరుగుతూ ఉంది పిల్లలు.
ఈ తేళ్లు ఈ మిడతలు వచ్చినాయి కదా పిల్లలు, ఇవన్నీ ఎవరికి హాని చేస్తాయంట, దేవుని ముద్ర లేని మనుషులకి హాని చేస్తాయంట. అయితే హాని అయితే చేస్తున్నాయి కానీ చంపటానికి మాత్రం అధికారం లేదు. పిల్లలు మన వాక్యంలో కూడా నేర్చుకున్నాం, ఒకరికి చంపే అధికారం లేదు కానీ అతనిని చాలా చాలా బాధ పెట్టేసిన సైతాను ఎవరు? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. సూపర్ సూపర్. యోబు గారికి చంపే అధికారం అయితే ఇవ్వలేదు కానీ అతని చాలా చాలా శ్రమ పెట్టినాయి కదా, ఆ బాధలలో కూడా నమ్మకంగా ఉన్నారు పిల్లలు. ఇక్కడ మరి చంపే అధికారం అయితే ఇతనికి వీళ్ళకి లేదు కానీ వాళ్ళని బాధ పెట్టే అధికారం వాళ్ళకి ఉంది. ఎంత బాధ అంటే వర్ణనాతీతం అనమాట. ఈ తేలు మనిషిని కుట్టినప్పుడు నుండి బాధ వలె ఉంటుంది. ఈ తేలు చాలా భయంకరం కొడుతుంది. ఆ బాధ ఇంకా చచ్చిపోవాలనిపిస్తుంది కానీ మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే చచ్చిపోవాలనే బాధ, అంత బాధ ఉంటుంది. కానీ ఎలాగైనా దూకి చచ్చిపోదాం, లేదా సముద్రం పడి చచ్చిపోదాం, ఇంకేదో చచ్చిపోదాం, పొడుచుకొని చచ్చిపోదాం అనుకుంటాం కానీ మరణం రాదంట. 100 కోట్లు పొడి చేసుకున్నాం కానీ మరణం మాత్రం రాదట. అలా బాధపడతానే మనం ఉంటామంట. ఆ రోజుల్లో వచ్చే శ్రమలు భయంకరమైన శ్రమలు కనుక మనం ఆ శ్రమల నుంచి మనం తప్పించుకోవాలని ముందుగానే దేవుడు మనకి బయలుపరిచాడు పిల్లలు. కాబట్టి యోహాను గారి ద్వారా బయలుపరిచిన విషయాలను మనం వింటున్నాం. కాబట్టి ప్రతిరోజు మనం సిద్ధపడాలి. ప్రభువా, నేను చనిపోతే నీ సన్నిధిలోనే నేను ఉండాలి, ప్రభువా నాకు సహాయం చేయండి, నీ ముద్రను నాపై వేయండి అని చెప్పి మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి పిల్లలు. దేవుడు అలాగను మనకి సహాయం చేస్తాడు. గురించి మీకు అర్థమైంది కదా పిల్లలు, ఒక పొగలో నుంచి సూర్యుని వాయుమండలం నుంచి పొగ వచ్చింది, ఆ పొగలో నుంచి మిడతలు వచ్చేసి భూమి మీదకి. అవి ఎలా ఉన్నాయంటే మనం తెలుసుకునే చిన్న చిన్న మిడతల్లా కాదు పిల్లలు, చాలా బలమైనవి. వాటికి ఎలాంటి బలం ఉందంటే తేళ్లకు ఉన్నంత బలం వాటి మీద ఉంది. ఈ తేళ్లు ఈ మిడతలు ఎవరికి హాని చేసినాయి అంటే దేవుని ముద్ర లేని వారికి మాత్రమే హాని చేసినాయి. అవి హాని అయితే చేస్తాయి కానీ చంపే అధికారం మాత్రం వాటికి లేదు. ఒకవేళ ఈ మనుషులు అవి కుట్టినాయి కదా చచ్చిపోదాను పరిగెట్ట వెళ్ళిపోదాం అనుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయినా వాళ్ళకి చావు మాత్రం లేదు. ఆ బాధలు అలా భరించాల్సింది. ఎన్ని రోజులు ఈ బాధ ఉంటుందో కూడా చూద్దాం. అయితే తర్వాత ఏంటి అని అంటే ఈ ముద్ర మిడతల రూపంలో ఉంటది. ఎలా ఉంటుంది దాని రూపము? గుర్రముల పోలిక ఉందంట. దానికి చూడండి ఎలా ఉంటుంది, దాని పోలిక ఎలా ఉంది అని అంటే గుర్రముల పోలిక ఉంది, బంగారం వల్ల మేర కిరీటం ఒకటి ఉంది, మనిషిని ముఖం వంటిదిగా ఉంది, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు ఉన్నాయట, పండ్లు సింహపు కోరల వల్లే ఉన్నాయంట, ఇనుప మైమరుల వంటి మైమరుగు ఉందట, రెక్కల ధ్వని యుద్ధములకు పరిగెత్తినట్టు విస్తారమైన గుర్రపుల ధ్వని, గుర్రపు రథముల ధ్వని. అంటే చూడండి దాని రెక్కలు ఆడిస్తా ఉంటే ఎగుతూ ఎగురుతా ఉంటే అమ్మో ఎన్నో గుర్రాలు పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాయేమో అనిపిస్తుంది అంటే ఒక్క మిడత ఎగురుతూ ఉంటాయి. మనకి ఒక్క మిడత ఎగురుతుంటే మనకు సౌండ్ వస్తుందా? రాదు కదా. ఒక్క మిడత ఎగురుతూ ఉంటే అంత సౌండ్ వస్తే అన్ని మిడతలు వచ్చేస్తే ఎలా ఉంటుంది పిల్లలు? భయంకరమైన ధ్వని వస్తుందట. తేళ్ల తోకలు వంటి తోకలు, వాటికి తోక ఉంటుంది. మరి తేళ్ళకి ఎలా ఉంటుంది? కొండలు ఉంటాయి కదా పిల్లలు, ఆ కొండలు ఉంటాయి, దాంతోనే పొడుస్తారు పిల్లలు. 5 నెలల వరకు వాటి తోకలు వచ్చేట మనుషులకు హాని చేయటకు అధికారం ఉంది. 5 నెలలకు అనుకున్నాం కానీ ఎన్ని రోజులు అనేది 5 నెలల వరకు అవి కుడతానే ఉంటాయట. మనకు అమ్మోయ్ కుట్టేసింది బాబో అని ఇక్కడికి పరిగెత్తుకు వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి ఇంకో తేలు కుట్టేస్తుంది, ఇక్కడికి వెళ్ళి ఇంకొక మిడత కుట్టేసింది, అక్కడికి వెళ్ళి ఇది ఇది తట్టుకొని బాబోయ్ అనేసరికి ఇంకొకటి, ఇది బాబోయ్ అనేసరికి ఇంకా మనం బాబోయ్ బాబోయ్ అని అరవడమే కానీ దానికి ఒక మందు లేదు, ఇంకా ఏమీ సొల్యూషన్ అక్కడ లేనే లేదు పిల్లలు. ఎవరికి ఇదంతా కూడా దేవునిని అంగీకరించకుండా భూమి మీద మిగిలిపోయిన వారికి ఈ శ్రమలు ఉంటాయి. ఎవరు ఇవన్నీ చేస్తున్నారంటే పాతాళపు దూత వాటి మీద రాజుగా, పాతాళానికి దూత ఎవరు? రాజు పిల్లలు, సైతాన్ గారు రాజు కదా. వాడి పేరేంటని హెబ్రీ భాషలో అబద్ధోన్ అని పేరు, గ్రీస్ భాషలో అపోలోయోను అని పేరు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను పిల్లలు. ఓకే, ఇంకా ఏం చేద్దామంటే ఇంకొక బూర ఊదినప్పుడు, మరి 6వ దూత బూర ఊదినప్పుడు ఏముంది అని అంటే దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరం వచ్చిందంట. దేవుని యొక్క బలిపీఠం దగ్గర నుంచి స్వరం వచ్చింది. ఏమని? యూఫ్రటీస్ అని మహానది యొద్ద బంధింపబడిన 4 దూతలను బదిలిపెట్టుము అని ఒక స్వరము అక్కడ వినిపించింది పిల్లలు. అప్పుడు ఆ 4 దూతల్ని వదిలిపెట్టేస్తే ఏమవుతుంది పిల్లలు? మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడింది. యూఫ్రటీస్ నది, యూఫ్రటీస్ దగ్గర ఆ మహానది వద్ద 4 దూతలను బంధించేశారు పిల్లలు. ఆ బంధించబడిన వాళ్ళని బయటకు వదిలిపెట్టేశారు పిల్లలు. ఆ బయటకు వదిలిపెట్టిన వాళ్ళు చాలా చాలా అందరిని, మిగిలిపోయిన వాళ్ళందరిని సంహరించడానికి వచ్చేసారు వాళ్ళని వదిలిపెట్టి. ఇది ఒక గొప్ప శ్రమ అనమాట. ఈ గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఎంత అంటే చూడండి పిల్లలు, 20 కోట్లు.
వారి లెక్క ఎంత అని నేను వింటుంది అసలు యోహాన్ గారు విన్నారంట ఎంత 20 కోట్లు అంట అంటే ఎంత సైన్యం వచ్చేస్తుందో అలాంటి సైన్యం భూమి మీదకి వచ్చేస్తే ఇంకేముంటుంది పిల్లలు అసలు వాటి నోట్లో నుంచి అగ్ని వచ్చేస్తుంది ఆ యొక్క దూతలు వాళ్ళు కిందకు వచ్చేసి ఇంకా మీ మనుషులందరినీ చంపేస్తున్నారు అనమాట బంధించబడి ఏ పట్టిస్తున్నారు అంత బంధించబడి 4 దూతలు కూడా ఈ భూమి మీదకి వచ్చేసి మిగిలిన వాళ్ళందరూ సంహరించాలని వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వబడింది ఇంకా తర్వాత ఎవరు 7వ కూర ఊదినప్పుడు ఏమైందంటే పరలోకం వాటి మీద కూర్చున్న వారిని నిప్పు వల్ల ఎరుపు వర్ణ గుర్రముల రూపం పిల్లలిది ఎలా ఉంది అని అంటే ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి నోళ్లలో నుండి అగ్ని ధూమ కందకాలు బయలు వెళ్తున్నాయి 3 దెబ్బలు అనగా వాటి నీళ్ళలో నుండి బయలు వెళుతున్న అగ్ని ధూమకందకు మనుషులతో 3వ భావం ఆ గుర్రముల బలము వాటి నోళ్ల ఎందును వాటి తోకల ఎందును ఉందట ఇది గుర్రమే కానీ చెప్పుకోవడానికి గుర్రంలాగా లేదు పిల్లలు తోకలు పాముల తలలు కలిగిన అయినందున వాటి చేత హాని తోక చూడం ఎట్లా ఉందో పాము తల మరి మొహం ఎలా ఉందంట తల ఎలా ఉందట సింహము తలలా ఉంది నోళ్ళలో నుండి అగ్ని వచ్చేస్తుంది ఎంత భయంకరమైన ఈ క్రూరమైన ఈ గుర్రాల రూపాలతో ఇవి ఈ భూమి మీదకి వచ్చేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా సంహరించేస్తున్నాయి పిల్లలు ఎవరు మిగిలిపోయిన వాళ్ళని నేర్చుకున్నాం మనం క్రీస్తుని అంగీకరించని వాళ్ళు మరి 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయన ఆయన యుగ యుగముల వరకు ఏలునెను ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును మరి పిల్లలు మరి ఎవరు వెళ్తారు యుగ యుగాల వరకు అంటే మన యేసుక్రీస్తు మాత్రమే కాబట్టి ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళే పరలోక రాజ్య వారసులుగా ఉంటారు కాబట్టి మనం నేర్చుకున్నాం కదా ఈ 4 దూతలు బోరలు ఊదిన తర్వాత ఆ ఒక దూత చెప్తా ఉంటది అయ్యో 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 అంటే మిగిలిన 3 బోరలు ఊదినప్పుడు భయంకరమైన శ్రమలు మనం చూసాం కదా ఆ రెక్కలు ఎలా ఉన్నాయంటే అయ్యో అని సౌండ్ వచ్చేస్తాయట మరి ఆ మిడతల్లా ఉన్నాయి కదా ఈ మిడతలు కాదు ఒక ఏదో గుర్రం అంటున్నారు కానీ గుర్రం కాదు రకరకాల మనుష్య రూపాలతోటి అవి ఉన్నాయి అవన్నీ ఈ లోకం ఈ భూమి మీదకి వచ్చేసి అందరినీ కూడా చిత్రహింసలు అవి పెట్టేస్తాయి కాబట్టి అవి అయ్యో అయ్యో ఎంత ఘోరమైన శ్రమ ఉంది అని చెప్పేసి ఆ దూతలు అంటూ ఉన్నాయి పిల్లలు మరి అయితే 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం పుట్టింది ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగ యుగముల వరకు ఏలినాను మరి ఇంతటితో ఈ 7 బోరలు అయిపోయినాయి తర్వాత 7 పాత్రలు ఉన్నాయి పిల్లలు ఆ 7 పాత్రలు కూడా చాలా ఉగ్రతతో ఉన్నాయి ఆ తర్వాత మరి 1000 ఏళ్ల పరిపాలన రాబోతుంది అయితే మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉండాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి మిగిలిపోయిన వారి గుంపులో మనం ఉండకూడదు పిరికి వారు అవిశ్వాసులు అసహ్యులు వీళ్ళెవరు కూడా అక్కడికి వెళ్ళరు మరి అగ్నిగంధకాలతో మండుగుండంలో పాలుపెడతారు ఇది 2వ మరణం అని మనం మనం నేర్చుకున్నాం కదా దేవుని అందు భయభక్తులు కలిగి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళే నిత్య జీవానికి వెళ్తారు అలా లేకుండా ఇష్టానుసారంగా ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు నిత్య మరణానికి 2వ మరణం అంటే ఏంటి మొదటగా మనం భూమి మీద చనిపోతాం 2వ మరణం తీర్పులోకి వెళ్ళిన తర్వాత మనం పరలోకానికి వెళ్తామా నరకానికి వెళ్తాం అక్కడ నరకానికి వెళ్ళినప్పుడు అది 2వ మరణం పిల్లలు కాబట్టి అక్కడికి మనం వెళ్ళకూడదు ఈ 2వ మరణం అనేది మనకి రాకూడదు మన నిత్య జీవంలో ఎప్పుడు దేవునితో యుగయుగాలు మనం ఉంటానే ఆయన స్థితి మనం ఉండాలి కానీ ఈ 2వ మరణానికి మనం పాత్రము ఎంత మాత్రము కాకూడదు కాబట్టి మనం ప్రార్థన ఎక్కువ చేసుకుందాం పిల్లలు సరేనా మరి వ్యభిచారులు అప్రీతులు ఎవరు కూడా మన ఎల్లు క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు ఈ సంగతి మీకు నిశ్చయంగా తెలుసు కాబట్టి ఎవరు హక్కులు అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు కాబట్టి మన మార్గం ఎటువైపు ఉంది దేవుని వైపు ఉంది అందరూ వెళ్తున్నారు కదా లోకరీత్యా అలాగే వెళ్ళిపోదామా మనం ప్రత్యేకంగా దేవుని పిల్లలు కాబట్టి ప్రత్యేకంగా నీతి మార్గంలోకి మనం వెళ్దాం ఒకసారి మనం ఆలోచించుకుందాం మనందరం కలిసి ప్రేయర్ చేసుకుందాం పిల్లలు మన కంఠ వాక్యం కూడా అదే నేను ఇస్తున్నాను మీకు నెక్స్ట్ కూడా నేను ఇదే ఇస్తాను ఎందుకంటే మీరు బాగా నేర్చుకోవాలి యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్థితి ఘనతయు శక్తియు బలమును కలుగుని దాకా అని చెప్పేస్తూ దేవునికి నమస్కారం చేసేది ఆ మెయిన్ మరి ఇదంతా మీకు కంట రావాలి కంట రాలేకపోతే యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము కలుగును గాక అని మీరు చెప్పండి పిల్లలు ఓకేనా అంతవరకు చెప్పండి మీ నోట్స్ లో మాత్రం మీరు పూర్తిగా రాసుకోండి ఓకే దేవుడి వాక్యం బాగా దీవించును గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం పిల్లలు మీకు అందరికీ నేను అర్థమైందని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ థర్స్డే మనం ఈ లెసన్ మనం వినబోతున్నాం పిల్లలు ఓకే ప్రజలకంతేనా ఓకే అక్క
నెక్స్ట్ థర్స్డే మనం మూడో భాగం మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి మీరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే దేవుని మాటలు వినాలి, శ్రద్ధగా ప్రతిరోజు ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి, ప్రతిరోజు నీ ముద్రను నాపై వేయండి ప్రభువ అని అడగాలి. దేవుని ముద్ర మన నొస్తు మీద ఉండాలి పిల్లలు. ఆ ముద్ర లేని వాళ్ళందరికీ ఈ శ్రమలు వస్తాయని బైబిల్ వాక్యంలో మనం చెప్పబడుతుంది. ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథం అంటే ప్రవచన గ్రంథం, దాంట్లో ఉన్నాయన్ని మనం చూస్తున్నాం. యోహాను గారికి అన్ని కూడా జరగబోయే సంగతులు అన్ని కూడా దేవులు బయలుపరిచారు, అవి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి దాని ప్రకారం మనం ముందుకెళ్తే మనకి ఆ నిత్య ఆ యొక్క రెండవ మరణం అనేది రాకుండా దేవుడు నిత్య జీవంలోకి మనం తీసుకెళ్ళాను గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీ యొక్క ఘనమైన నామమున కలెక్టులైన వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రం. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు, మాకు నేర్పించిన యొక్క వాక్య భాగాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. మరి ఏడు బూరలు వదిలినప్పుడు తండ్రి ఏమేమైతే జరిగి ఉన్నట్టు మూడవ భాగం అంతా కూడా నాశనం అయిపోయింది ప్రభు. తండ్రి తండ్రి వాటి నుంచి తప్పించమని అడుగుతున్న మమ్మల్ని అందరినీ కూడా నీ పరలోక రాజ్యంలో నిత్యము నివాసం ఉండగలిగే కృపను దయచేయండి. నీ యొక్క నీ వచ్చిన పెళ్లి కుమారుడుగా నీ వచ్చినప్పుడు ప్రభు నీ యొక్క మహిమ మేఘములోకి మేము ఎక్కబడగలిగినట్లుగా సహాయం చేయండి ప్రభు. చిన్న బిడ్డలమే మాకైతే అర్థం కాదు కానీ ప్రభు ఈ వయసు నుంచి కూడా ప్రభు నీ సన్నిధిలో మేము ఎలాగ నీతో సహవాసం చేయాలో మీరు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు. నేర్చుకున్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచని చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు. మమ్మల్ని అందరినీ ముందు నడిపిస్తున్న చాలీ మన్నను బట్టి నీకు వందనములు. వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. జోషియాన్ని బట్టి నీకు వందనములు. చేరవచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనములు. సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ చేరిన వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచమని సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ యేసు నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన. తండ్రి, నమ్మకంగా నీ రాజ్యం మాకు వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమని నెరవేరినట్టు భూలోకమని నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రస్సులు క్షమించే ప్రకారం మా రమ్మను క్షమించము. ఎందుకంటే మమ్మల్ని శోధనలోకి తెగని తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలము, శక్తి నిరంతరం నీవైనావు తండ్రి. ఆమె జాష్వా డానియల్ ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ అన్న. సెలీనా, A father acts in heaven, hallowed be thy name. The kingdom come, thy will be done in earth. As it is in heaven, give us your daily bread, forgive our debts. I will forgive your debtors and lead us not into temptation, but rest from evil. And there is a kingdom, power, and glory forever and ever. Amen. దేవన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ కృతిత్వ దేవుని కృప ఆశీర్వాదములు నిత్యము మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అన్న. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క.